తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అర్హత. రచించిన వారు ఆకెండ శివప్రసాద్ గారు. ఆరుగురు కొడుకులున్న ఆ తల్లి కోడళ్ళొచ్చాక వాళ్ల దగ్గర ఉండే అర్హత కోల్పోయింది. కన్న కొడుకులున్నందువల్ల వృద్ధాశ్రమంలో ఉండే అర్హత కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏమిటో ఈ కథలో విందాం. ఎలాగైతేనే సుందరమ్మగారి కోరిక తీర్చగలిగారో అన్న తృప్తితో బస్టాండ్కు చేరుకుని విజయవాడ క్యాంపుకి బయలుదేరాను. ఈ పాటికి ఫార్మాలిటీస్ పూర్తయ్యి జాయిన్ అయిపోయి ఉంటారు. నెల క్రితం బాగా సుస్థి చేసేసరికి ఆవిడ మీద ఆవిడకే నమ్మకం పోయింది. అధైర్యంతో వెంబేలెత్తిపోయారు. అయినా ఏకాకిగా ఎంతకాలం ఉండగలరు? ఆవిడ గురించి పూర్తి వివరాలు నాకు తెలియవు. నేను ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి వచ్చేసరికి మేడమెట్ల కింద కట్టిన గదిలో ఉందామే. ఇంటాయినా అద్దె ఏమీ తీసుకోవడం లేదని చెప్పిన గుర్తు. అయినా అద్దెగా అయితే 100 మించి ఎవ్వరూ ఇవ్వరు. దానికన్నా ఎక్కువగానే ఇంటిడు చాకరీ ఆవిడ చేస్తోంది. నేను వాటాలోకి చేరిన రోజే ఆవిడ అంతటా ఆవిడే పరిచయం చేసుకుని, నీకు కూడా ఏమైనా సహాయం కావాల్సి వస్తే చెప్పు బాబు అంది. క్యాంపుల ఉద్యోగం, అందులోనూ మరో ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఉన్నారు. మంచినీళ్లకి పాలకి ఆవిడ మీద ఆధారపడొచ్చు తప్పకుండా అన్నాను. పెళ్ళి మరి ఒక్కడే కనిపించేసరికి అమాంతం అనుమానం వచ్చి అడిగింది. అయ్యిందండి, మరో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. 1-2 నెలల్లో రావచ్చు. అందాక పుట్టింట్లో ఉంచాను అన్నాను. అలాగా నాయనా, నువ్వు స్థిరపడేంత వరకు అక్కడే ఉంచడం మంచిది. సిద్ధివినాయకుడికి ముడుపు కడతాను రయ్యమంటూ 2 నెలలు తిరిగేసరికి చక్కగా కాలు మీద కాలు వేసుకుని చేసే ఉద్యోగం వస్తుంది అందావిడ. సుందరమ్మగారి మాటల్లో రక్త సంబంధికుల ఆత్మీయత కనిపించింది. ఆవిడకే కనుక శక్తుంటే నన్ను నిమిషాల మీద క్యాంపుల ఉద్యోగం మానిపించి వేరే ఉద్యోగం చేయించేది. మొదటిరోజు ఆవిడతో పాటు మెట్ల కింద ఉన్న గదిలోనే ఫోన్చేశాను. చాలా చిన్న గదది. బట్టల మూటలు, అల్యూమినియం గిన్నెలు, పాత సీసాలు ఉన్నాయి. మానవ సంచారం లేని ద్వీపకల్పం దారి తప్పిన బాటసారిలా అనిపించింది. ముందు వెనక ఎవరూ లేరా? అదే అడిగాను. లెక్కకి ఉన్నట్లే, లెక్కలోకి రారు, విచారంగా అయిపోయింది. అప్పటిదాకా లొడలొడ మాట్లాడేస్తున్న ఆవిడ ఎవరో ఆజ్ఞాపించినట్లు నిశ్శబ్దంగా అయిపోయింది. కాసేపటికి కోలుకుని, నావలో తానుండి నన్ను నట్టేట నడిపే రామచరణం అంటూ పాడుకుంది. కీర్తనలు పాటలు చాలా తెలుసావిడకి. పళ్ళు ఊడిపోయినా మాధుర్యం పోలేదు. గుండె గొంతుకలో నుంచి వచ్చే పాట అమృతం చిరికిస్తుంది. 2 నెలల్లో వస్తుంది అనుకున్న ఉద్యోగం ఇంకా ఆలస్యం అయ్యేటట్టు ఉంది. ఈలోపు క్యాంపులు తప్పవుగా. మధ్యలో నేను ఇక్కడ ఉన్నప్పుడే ఆవిడకి సుస్థి చేస్తే సపర్యలు చేశాను. కాస్త కోలుకున్న మానసిక స్థైర్యం కోల్పోయారు. ఈరోజు ఉదయాన్నే సాయంత్రం వెళ్లవలసిన క్యాంపుకి సంబంధించిన ఫైళ్లు తిరిగేస్తూ కూర్చున్నాను. సుందరమ్మగారు వచ్చారు. చెప్పండి, కొమ్మూర్లో ఆవిడ వైపు చూస్తూ అడిగాను. అది ఇబ్బందిగా చూసింది నా వైపు. ఆ చూపుకి అర్థం తెలుసు నాకు. ఇంతకుముందు 1-2 సార్లు అవసరమైతే 10-20 ఇచ్చాను. అయినా ఆవిడ అది సిగ్గుతో కుచించుకుపోతున్నట్టయిపోయారు. ఇంకా కొత్తవాడిలా చూస్తూ ఉన్నారు. ఆవిడ అడగకుండానే జేబులో నుంచి 50 రూపాయల నోటు తీయబోతూ ఉంటే, ఆ డబ్బులు వద్దు తడబడ్డారు. మరి ఉన్నదాంట్లో ఉన్నంత ఇవ్వడం తప్ప నేను చేయగలిగిందేముంది? దిల్షుక్ నగర్లో నా వైపు చూడకుండా గోడల వైపు చూస్తున్నట్టుగా చెప్తోంది. ఏదో ఆశ్రమం ఉందట, ముసలివాళ్లని చూస్తారట. అక్కడికి తీసుకువెళతావా? ఎంతకాలం ఉంటానో తెలీదు. సుస్థి వచ్చినప్పటి నుండి ఇంటాయినా గొడవ చేస్తున్నాడు. అవ్వకూడనిది ఏదన్నా అయితే నెత్తిమీదకి వస్తుంది అంటున్నాడు. అంచేత ఏమీ అనుకోకపోతే క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆవిడ వైపు నేను చూడలేకపోయాను. సరేనండి, కాకపోతే విజయవాడ క్యాంపుకి వెళ్ళొచ్చాక నా మాట పూర్తి కాకుండానే ఎప్పుడొస్తావు? వారంలో. అమ్మో, వారమే? వయసు మీద పడిన వాళ్ళకి పౌర్ణమికి అమావాస్యకి గండం ఉంటుంది అంటారు. 2 రోజుల్లో అమావాస్య. ఈలోపు వేరగా అయిపోయి కన్నీరు పెట్టుకుంది. ఆవిడకి ధైర్యం చెప్పే శక్తి లేదు, అనుభవం చాలదు. సరేనండి, వెంటనే కనుక్కుంటాను అన్నాను. ఇదిగో అడ్రస్ అంటూ
ఓ కాగితం మీద రాసిన అడ్రస్ అందించారు. 10 రోజుల క్రితమే ఎవరో ఇచ్చారట ఆవిడకు ఈ అడ్రస్. సాయంత్రం 4 గంటలకి బస్సు. ఈలోపు ఆవిడ్ని చేర్చాలి. నా విన్నపం అనుకో, కోరిక అనుకో, ఈ ఒక్క సహాయం చెయ్యి, చేతులు జోడిస్తూ అన్నారు. 2 కావు, ఆజ్ఞగా భావిస్తాను అన్నాను. అడ్రస్లో టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫైల్ మూసేసి నెంబర్ తీసుకుని బయటికి కదిలాను. నెంబర్ దొరికింది. క్లుప్తంగా విషయం చెప్పాను. తీసుకురమ్మన్నారు. మధ్యాహ్నం చివరిసారిగా సుందరమ్మగారి వంట రుచి చూశాను. అప్పటికే సామాన్లు సర్దుకునున్నారు. మెట్ల కింద గది ఖాళీ చేస్తున్నట్టు ఇంటాయనకి చెప్పడానికి వెళితే సామాన్లతో సహా వెళ్లడం ఎందుకు, తర్వాత తీసుకెళ్లొచ్చు అన్నాడు. కాస్తలో కాస్త నయం. క్యాంపుకి వెళ్లే హడావిడిలో ఉన్నాను. సామాన్లతో సహా వెళ్లాలంటే ఇబ్బందే. అందులోనూ మధ్యాహ్నం 2 ఆటోలు దొరకడం కష్టం. అవునండి, ముందు అక్కడ పరిస్థితులు చూశాక తీసుకెళ్లొచ్చు అన్న నా మాట కాదనలేక 2 మూటలు అక్కడే వదిలేసి ఓ చేతి సంచితో కదిలింది. ఆశ్రమం దగ్గరికి చేరుకునేసరికి 3 గంటలయ్యింది. ఇన్ఛార్జ్ ఎక్కడికి వెళ్లాడో తెలియదట. వెయిట్ చేయమన్నారు. 1/2 గంట గడిచింది. 4 గంటల బస్సు అందుకోవాలి. సుందరమ్మగారు, నా క్యాంపుకి టైం అవుతోంది, ఇబ్బందిగా చూశాను. పర్వాలేదు బాబు, ఇక్కడి వరకు దిగబెట్టావు, నేను కోరింది ఈ ఉపకారమే అందావిడ కృతజ్ఞతగా చేతులు జోడిస్తూ. చా, మీరు దండాలు పెట్టకూడదండి, వస్తాను. ఊడుకుపోయిన గొంతులో నుంచి అతి కష్టం మీద 2 మాటలు అని బయటికి కదిలాను. అతి తక్కువ కాలం పరిచయమైన అత్యంత సన్నిహితంగా వచ్చిందావిడ. క్యాంపు నుండొచ్చి యథాలాపంగా మెట్ల కింద గది వైపు చూసిన నాకు గదిలో సుందరమ్మగారు కనిపించారు. అటుగా వెళ్ళి మీరు ప్రశ్నార్థకంగా చూశాను. సామాన్ల కోసం వచ్చారా, ఏదో గుర్తుకొచ్చినట్టు అడిగాను. కాదు, వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోలేదు. ఏ, ఆ ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి అర్హత ఉండాలట. అర్హత? అవును. నువ్వు వెళ్ళాక ఇన్ఛార్జ్ గారు వచ్చారు. మీకు పిల్లలున్నారా అని అడిగారు. ఉన్నారని చెప్పాను. ఎంతమంది అంటే 6 గురు అన్నాను. మగపిల్లలు ఎంతమంది అని అడిగారు. అంతా మగపిల్లలే అని చెప్పాను. అంతే, చిత్రంగా నవ్వి, పిల్లల్లేని అనాథలకి, అనాథలకు కానీ పిల్లలున్న వాళ్లకు కాదు ఈ ఆశ్రమం అన్నాడు. ప్రతిమానాను, రూల్స్ ఏవో చెప్పాడు. అంతదాకా సంభాళించుకున్న ఆవిడ కొల్లుమంది. కోడళ్ళు వచ్చాక కొడుకుల దగ్గరుండే అర్హత పోయింది. కొడుకులున్నందువల్ల ఆశ్రమంలో ఉండే అర్హత పోయింది అంది. మీకు 6 గురు కొడుకులా? అప్పుడే తెలిసిన విషయం వల్ల ఆశ్చర్యంగా అడిగాను. అవును. మరి అడక్కు, 5 గురు ఈ ఊళ్ళో లేరు. ఉన్న ఒక్కడు నన్ను పట్టించుకోడు. ఎక్కడుంటాడండి ఆ మహానుభావుడు? ఈ ఇంటి యజమాని. హా, కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.